హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం అండి. ఈరోజున చాలా సంతోషంగా ఉందండి. ఎందువల్లంటే ఈ యొక్క ధర్మాన్ని ఉపయోగించి తెలంగాణలోని కొత్త సెక్రటేరియట్ భవనం కేవలం మన స్థాపత్యవేద ఏదైతే చెప్పబడిందో ఈ యొక్క స్థాపత్యవేదం లోబడి ఏదైతే ఒక పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టేటప్పుడు ఆ యొక్క పద్ధతులు ఫాలో అవుతారు, ఈ యొక్క పద్ధతులన్నీ నేను చేసిన పరిశోధనలో పూర్తి స్థాయిలో అక్కడ ఫాలో అవడం అనేది జరిగిందండి. కానీ ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని అక్కడ ఏ రకంగా ఫాలో అయ్యారు అనేది కనీసం ఒక 20 నుంచి 25 వరకు వీడియోస్ చేసి ఈ యొక్క ధర్మాన్ని ఒక ప్రాక్టికల్గా ఏ రకంగా అన్వయిస్తారు. మీకు తెలిసింది ఒక్కటే, ఒక 9x9 పరమసహాయక వాస్తుపురుష మండలి, అదొక్కటే వాస్తు అనుకుంటారు. కానీ ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మెళకువలను ఇక్కడ రంగరించి ఏ రకంగా కట్టారు అనేది ఒక ప్రతి పాయింట్ ప్రతి విశ్లేషణ చేస్తూ ఈ యొక్క ధర్మం మీద ఒక గౌరవం కలిగించాలి, ఈ ధర్మం యొక్క లోతైన మెలకువలు సున్నితమైన పాయింట్లు ఒక కామన్ మ్యాన్కి తెలియచెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది చెప్పడం జరుగుతుందండి. సో మొట్టమొదటిసారిగా ఈ వీడియో చెప్పడానికి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్. సార్ మీరు దీనికి సంబంధించి విశ్లేషణ చేయండి అన్నారు, కానీ విశ్లేషణ చేయడానికి కూడా ఆ యొక్క భవంతి కొన్ని పద్ధతులకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే అది మనం పరిశోధన చేయడానికి కుదురుతుందండి. ఎందువల్లంటే ఒక పరిశోధన చేయడానికి ఏదైతే ధర్మబద్ధంగా మనం ఈ రోజున చెప్పుకునేటటువంటి దిక్కులకు సరిపెట్టి కట్టడము అనేది మొట్టమొదటిదండి. ఆ రకంగా ఏ భవంతైనా యొక్క భూమి మీద దిక్కులకు సరిపెట్టి శుద్ధ ప్రాచి అని చెప్పి చెప్తాం అన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా భౌగోళికమైన తూర్పు దిక్కుకి ఆ యొక్క మెయిన్ ఫేస్ ఆఫ్ ద బిల్డింగ్ ఉన్నది అంటే అది ఖచ్చితమైన తూర్పు దిక్కుకి వితౌట్ డీవియేషన్ ఆఫ్ 1 డిగ్రీ ఉండాలి. ఆ రకంగా ఈ యొక్క తెలంగాణ బిల్డింగ్ ఏదైతే కొత్త సెక్రటేరియట్ ఉన్నదో ఆ యొక్క రూపశిల్పులు ఎవరైతే ఉన్నారో వారు అది చేయడం జరిగిందండి. ఖచ్చితంగా దానికి ఒక పూజార్హత కలిగి ఉన్నది. పొరపాట్లు జరిగినవి, చిన్న చిన్న పొరపాట్లు జరిగినవి. అవి విశ్లేషణ చేసేటప్పుడు ధర్మం ఏం చెప్పింది, ధర్మం చెప్పిన దాంట్లో ఉత్తమమైనది, మధ్యమమైనది, తుచ్చమైనది, ఇలా 3 రకాలుగా ఉంటుంది. అందులో ఉత్తమమైనది ఫాలో అయ్యారా, లేకపోతే మధ్యమైనది ఎక్కడైనా ఫాలో అయ్యారా, ప్రతిదీ విశ్లేషణ చెప్పడం అనేది నా ధర్మం అండి. ఎందువల్లంటే ఇవాళ ధర్మాన్ని ఉద్ధరించాలి అంటే ధర్మం ద్వారా దాన్ని ఏ రకంగా కట్టారు అంటే ఒక రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఆ యొక్క బ్లూ ప్రింట్ అనేది మనం తీయగలగాలి. ఈ రోజున ఆ రకమైన బ్లూ ప్రింట్ రావడం చాలా కష్టమండి. ఎందువల్లంటే ఆ యొక్క స్థపతి లేదంటే ఆ యొక్క ఆర్కిటెక్టు లేదా ఎవరైతే కర్త ఎవరైతే ఉన్నారో ఓనర్ వారి యొక్క ఆశలేంటి, ఆకాంక్షలేంటి, వారు ఎందుకు ఆ రకంగా కోరుకున్నారో మనకి ఏమీ తెలియదండి. వారి అంతరంగం మనకు తెలియదండి. కానీ ద బిల్డింగ్ టెల్స్ వాట్ ఇట్ హ్యాస్. బిల్డింగ్ చెప్తుంది మనకి, ఆ యొక్క స్థపతి యొక్క అంతరంగాన్ని బిల్డింగ్ చెబుతుంది.
దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా దాని యొక్క ఆయాది గణనం చేసినటువంటి నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని కనిపెట్టి ఆ యొక్క నెంబర్తో మళ్ళా ఈ యొక్క బిల్డింగ్ని పునఃప్రతిష్ఠింప చేశానన్నమాట. కాకపోతే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ కింద చెప్పడం సాధ్యమవుతుంది. ఈ రోజున దీన్ని నేను తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఇది దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది. ఏమిటి ప్రత్యేకత? ఈ భూమి మీద ద ఫ్యాబులస్ మాన్యుమెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ దిక్కులకి, భౌగోళికమైన దిక్కులకు సరిపెట్టి ఉన్నాయండి. అదే రకంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కొత్త సెక్రటేరియట్ కూడా అదే రకంగా ఓరియంటేషన్ చేసి ఉన్నదన్నమాట. చూడండి, సి నాకు దొరికినటువంటి ఒక నమూనా అన్నమాట. ఇది ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్లో అవైలబుల్ అయిందన్నమాట. ఇది ఒక టాప్ వ్యూగా మనం చూసినప్పుడు ఇది భౌగోళికమైన తూర్పు దిక్కుగా చూస్తూ ఉన్నది. ఎందువల్లంటే ఇక్కడ కంపాస్ చూడండి, రైట్ సైడ్ ఉన్న కంపాస్న ఇక్కడ రైట్ సైడ్ నార్త్ ఉంటుంది, ఈ యొక్క ముందు భాగము ఈ యొక్క తూర్పు భాగం అన్నమాట. ఇదే రకమైన శైలి ఏమేం కలిగి ఉన్నాయో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మనం 4000 సంవత్సరాల క్రితం చరిత్ర చూసినప్పుడు గీజా పిరమిడ్ కాంప్లెక్స్ అంటే ఈ భూమి మీద కొంచెం పురాతనమైనటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఒక ధర్మాన్ని తెలియచెప్పడానికి కట్టారని. సి ఈ యొక్క గీజా పిరమిడ్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో, సి ద బ్యూటీ ఆఫ్ దిస్ పిరమిడ్స్. ఇక్కడ ఈ రెడ్ గీత గీసింది ఏదైతే ఉందో ఇది ఉత్తర దిక్కును చూస్తుందండి. అదే రకంగా ఈ యొక్క పిరమిడ్ యొక్క ఉత్తరం యొక్క సరిహద్దు లేదా ఉత్తరం యొక్క గోడ ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఈ యొక్క ఉత్తరం లైన్కి అలైన్మెంట్ అయిందండి. ఈ రకంగా దాని యొక్క 4 భుజములు 4 దిక్కులకి ఫేసింగ్ చేస్తూ భౌగోళికమైన దిక్కులకి స్థిరపట్టి కట్టారండి. అదే రకంగా మనము యాంకర్వాడ్ అనే టెంపుల్ మనం తీసుకునేటప్పుడు ఇది 11వ శతాబ్దంలో కట్టినటువంటి విష్ణు దేవాలయం అండి. ఫస్ట్ మన చోళాస్ కట్టారు అని చెప్పి చరిత్ర చెప్తుందన్నమాట. అంటే 11వ శతాబ్దంలో కట్టినటువంటి భూమి మీద ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి కాంప్లెక్స్ అన్నమాట. ఇది మాన్యుమెంటల్ కాంప్లెక్స్ అంటారు. ఈ యొక్క మాన్యుమెంటల్ కాంప్లెక్సు పశ్చిమం నుంచి తూర్పుకి, అదే రకంగా ఉత్తరం నుంచి దక్షిణ దగ్గర దగ్గర కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటుందండి వ్యాసార్థం. ఇంత పెద్ద లేఅవుట్లో మనకి ఈ రకంగా ఈ యొక్క టెంపుల్ మనకు కట్టారండి. ఇదిగోండి, ఇదే యాంకర్వాట్ దేవాలయం. ఇది పశ్చిమం ఫేసింగ్ చూస్తూ ఉంటుంది, దిక్కులకు సరిపెట్టి కట్టబడిందండి. చూడండి, ఈ యొక్క లైన్స్ దిక్కులకు సంబంధించినటువంటి లైన్స్ అనుకునేటప్పుడు ఆ యొక్క గోడలు పారలు అన్నీ అలైన్మెంట్ అయి ఉన్నాయండి. ఒక హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఒక దేవాలయం కట్టిన దాంట్లో అతిశయక్తి ఏముంది అని చెప్పి మీరు అనొచ్చండి. కానీ మనం ఒక తాజ్మహల్ అనేది కట్టించింది ఎవరండి? ఒక మొఘల్ ఎంపరర్ చక్రవర్తి అనేవాడు ఈ యొక్క తాజ్మహల్ని కట్టించారండి. ఈ యొక్క తాజ్మహల్ని కట్టించినప్పుడు మరి మొఘల్ ఆర్కిటెక్చర్ చెప్పి లేదా పెర్షియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి చెప్తారండి. కానీ అక్కడ సంతరించుకున్న రూపము, వాటి యొక్క డోమ్స్, వీటిని బట్టి ఇది పలానా ఆర్కిటెక్చర్ అని చెప్పి చెప్తారు. కానీ అది రాంగ్ అండి. దాని యొక్క గ్రిడ్, దాని యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉన్నదో, కంటికి కనపడినటువంటి ఆ ఎసెన్స్ ఏదైతే ఉన్నదో, ఆ కొలతలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మన భారతీయ వాస్తుశాస్త్రం, సనాతన వాస్తుశాస్త్రము, దీని నుంచి మనం స్థాపత్యవేద నుంచి కట్టడం జరిగిందండి. సిఫిసి ఈ యొక్క తాజ్మహల్ కూడా చూసినప్పుడు దక్షిణముఖంగా ఉంటుందండి. దక్షిణముఖంగా మనం దాన్ని చేసుకుంటాము. ఇది కూడా చూడండి, దిక్కులకు సరిపెట్టబడి ఉన్న ఒక్క తాజ్మహల్ అనుకుంటే కాదండి, ప్రపంచం మొత్తాన్ని శాసించేటటువంటి క్రిస్టియానిటీ
మతాన్ని శాసించేటటువంటి పోప్ ఎక్కడ కూర్చుంటారండి? పీటర్ బాసిలికా చర్చిలో కూర్చుంటాడు, వాటికన్ సిటీలో. ద చర్చ్ ఇట్ సెల్ఫ్, పీటర్ బాసిలికా, ఇట్స్ టోటల్లీ అలైన్డ్ విత్ ద డైరెక్షన్స్. సి, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ చర్చ్. ఈ యొక్క చర్చ్ ఎంత శక్తివంతమైనదంటే, కనీసము ఒక 200 పైన ఉన్నటువంటి క్రిస్టియన్ దేశాలని ఇక్కడి నుంచి సువార్త ఇచ్చేటటువంటి పోప్ కూర్చునేటటువంటి బిల్డింగ్ ఒక స్థాపత్యవేద ధర్మం ప్రకారం కట్టారండి. ఐ హ్యాడ్ ప్రూవ్డ్ ఇట్, ఐ హ్యాడ్ రిటర్న్ ద థీసిస్ ఆల్సో. ఇక్కడ మతాలకి కులాలకి సంబంధం లేకుండా ఒక ఆరోగ్యవంతమైన ఒక బిల్ట్ స్పేస్ అనేది కట్టాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటండి? దిక్కులకు సరిపెట్టి కట్టాలి. మనం అంతా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఒక సింగిల్ ఎంటిటీస్ గురించి మనం మాట్లాడుకున్నామండి. కానీ ఒక టెంపుల్ని మనం చూసాము, కానీ ఒక టెంపుల్ సిటీ అనేది మనం చూసామా? శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుదేవాలయం అనేది రెండు నదుల నడుమ దక్షిణ సిమద్వారంగా దక్షిణముఖంగా చూస్తూ 7 ప్రాకారాలతో ఉన్నటువంటి ఈ స్వామి ఏదైతే ఉన్నదో, ఈ స్వామి దిక్కులకు సరిపెట్టి చూస్తూ ఉంటాడండి. ఇంకొన్ని మొట్టమొదటి ప్రాకారం అన్నమాట. 2వ ప్రాకారం, 3వ ప్రాకారం, 4వ ప్రాకారం, 5వ ప్రాకారం, 6వ ప్రాకారం. ఇక్కడ ఆ యొక్క విమానం ఉంటుందండి, ఆ యొక్క గర్భగుడి ఇక్కడ ఉంటుందన్నమాట. ద శాంక్టమ్ శాంక్టోరియం ఆఫ్ రంగనాథ. సో ఇది ఒక టెంపుల్ సిటీ అండి. ఇవన్నీ ఏ రకంగా దిక్కులకు సరిపెట్టి కట్టారో అదే రకంగా ఈ యొక్క తెలంగాణ యొక్క కొత్త సెక్రటేరియట్ కట్టించడం, దానిని కమిషన్ చేసినటువంటి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి సదా ప్రకృతి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ. ఎందువల్లంటే కొంత బాధాకరమైన విషయం ఏంటంటే, పూర్తిగా మన యొక్క ధర్మం ద్వారా కట్టిన దాన్ని మన ధర్మము ఒక స్థాపత్యవేద ధర్మం ద్వారా కట్టారని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ రకంగా ఇలా వేరే ఆర్కిటెక్చర్లు కొన్ని పేర్లు చెప్పి, ఇది హిందూ సంప్రదాయంతో పాటుగా దక్కన్ కాకతీయుల శైలి కలిగి ఉందని ఆ యొక్క చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడండి, అది బాధాకరమైన విషయం. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద డిక్టమ్స్ ఆఫ్ ద స్థాపత్యవేద అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఆయాది గణన బేస్డ్. ఒక్కొక్కటిగా నేను అవన్నీ రివీల్ చేసుకుంటూ మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తానండి. సో మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే, అది దిక్కులకు సరిపెట్టి కట్టుంది. కేవలం ఈ యొక్క బిల్ట్ స్పేస్ను మాత్రమే మనం చూడాలి. ఈ యొక్క బిల్ట్ స్పేస్ మొత్తము దిక్కులకు సరిపెట్టబడి ఉంది. ఒక ఆయాది గణనాన్ని బట్టి తీసుకోవడం అనేది జరిగిందండి. మరి ఒక వీడియోలో మరి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.